ఏడ పోయినా పది మంది తక్కువ లేకుండా పోయేది. బండ్లతో తుపాకి ఎంటేసుకుని తిరిగేది. ఎటయా సూతా ఊరుకున్నారు. వాడి తల తీసుకొచ్చుంటే ఇంకా సంతోషపడిద్దా. ఎప్పుడు చూసినా చేతులు కట్టుకుని భయంతో మన ముందు నిల్చునే వాళ్ళు. ఎట్లా భయం పోయింది? మనకు కావాల్సింది ఎవడైనా ఇచ్చిస్తాడు. మనే కొట్టి తీసుకోవాలి కదా ఆయన. వాళ్ళు ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బుంటే లాగేసుకుంటారు. కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు సిన్నప్పా.